నలుగురిని చూడు, ముగ్గురిని సెలెక్ట్ చేసుకో, ఇద్దరిని ప్రేమించు, ఒకరిని పెళ్ళాడు. కానీ అందరూ కావాలంటూ ప్రేమాయణం కొనసాగిస్తుంది. అందరి కాడికి దోచేస్తూ పలాయనం చిత్తగిస్తూ కొత్తగా పరిచయమైన వ్యక్తికి మాత్రం ప్రేమ అంటూ నువ్వు లేకుండా ఉండలేనంటూ మత్తుగా ట్రాప్లకు దించేస్తుంది. తీరా వివాహం చేసుకున్నాక అసలు రంగు బయట పెడుతుంది. ఇది ఆమె నైజాం. హైదరాబాద్లో మహిళా ఏఆర్ కానిస్టేబుల్ హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. సంజారాణి ఏఆర్ కానిస్టేబుల్ డబ్బు ఉన్నవారిని ప్రేమ పేరుతో టార్గెట్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చెప్పి పలువురు బెదిరింపులు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తుంది. అంతేకాకుండా గతంలో ముగ్గురిని వివాహం చేసుకుని డివోర్స్ ఇచ్చింది. తాజాగా షాబాద్ మండలం హైదరాబాద్కు చెందిన చరణ్ తేజ ఫిర్యాదుతో ఈ కిలాడీ లేడీ గుట్టు రట్టయింది. గతంలో ముగ్గురితో వివాహం జరగగా ఇద్దరికి విడాకులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరో వ్యక్తి ఈ కిలాడీ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. పోలీసు శాఖలో పనిచేస్తున్న ఓ మహిళ పాడు పనులకు శ్రీకారం చుట్టింది. తన అందాన్ని ఎరగా వేసి అమాయక యువకుల జీవితాలతో ఆడుకుంటోంది. పెళ్లి పేరుతో నాటకమాడి అందినంతా దోచుకుని ప్లేటు పిరాయిస్తుంది. ఈమె వలలో పడి మోసపోయిన ఓ యువకుడు వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిలాడి బాగోతాలు బయటపడుతున్నాయి. సంజారాణి అనే మహిళ హైదరాబాద్ లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. డబ్బులున్న యువకులను ట్రాప్ చేసి వారిని ప్రేమ పేరుతో వలలో వేసుకుంటోంది. అనంతరం వారిని దొంగ పెళ్లి చేసుకుని ఆస్తినంతా స్వాహ చేసేస్తుంది. సంజారానికి ఇప్పటికే 3 పెళ్లిళ్ళయ్యాయి. 8 సంవత్సరాల పాప కూడా ఉంది. 3 భర్తల్లో 2 విడాకులు ఇవ్వగా మరొకరు ఈమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రానికి చెందిన చరణ్ తేజ్ అనే యువకుడు హైదరాబాద్ లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడికి సంజారాణి పరిచయమైంది. అతడితో మంచిగా మాట్లాడుతూ కొద్ది రోజులకు వలలో వేసుకుంది. కాకి ముసుగుల ప్రేమాయణం పేరుతో డబ్బున్న వారిని వలగా వేసుకుని మరొక వ్యక్తిని పరిచయం అయ్యేసరికి ఈ వ్యక్తుల్ని బెదిరించే స్థాయికి కిలాడి తయారైంది. ప్రేమ పెళ్లి ఈమెకు ఒక ఫ్యాషన్ లాంటిది. వినడానికి డేంజర్ గా ఉన్నా ఈ కిలాడి వాళ్ళకు ముప్పు తిప్పలు పెట్టించింది. అంతా నా ఇష్టం అంటూ నచ్చిన విధంగా వల పన్నుకుని పెళ్లి చేసుకునే వ్యక్తులకు చుక్కలు చూపిస్తుంది. సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగేస్తూ వాళ్లకు తెలియకుండానే షోకేసులో బొమ్మల్లా ఫోటోలు తీసుకుంటూ వాటినే ఆసరాగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఈ బ్లాక్ మెయిల్ బాగోతుంది తెలియాలంటే ఒక్కసారి ఈ కిలాడి గురించి తెలుసుకోవాల్సిందే. ఇద్దరూ కొన్నాళ్ల పాటు చట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. ఈ క్రమంలోనే వెళ్లిన చోటల్లా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని లేడీ కానిస్టేబుల్ చరణ్ తేజ్ ను బెదిరించింది. గతంలో తాను చేసుకున్న 3 పెళ్లిళ్ల విషయం చెప్పడంతో అతడిని 4వ పెళ్లి చేసుకుంది. నా పేరు చరణ్ తేజ. నేను జాబ్ కోసం హైదరాబాద్ కు వచ్చాను. ఒక అమ్మాయి లేడీ కానిస్టేబుల్ ఏం సందేహాన్ని అనే అమ్మాయి నన్ను ట్రాప్ చేసి ఫస్ట్ ఫ్రెండ్ అని చెప్పి తర్వాత లవ్ అని చెప్పి నన్ను ఆ అమ్మాయికి కూడా పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు ఉన్న ఒక పాప ఉంది. ఆ పాప గురించి కూడా చెప్పకుండా నన్ను కూకట్పల్లి అదే సమాజ్లో పెళ్ళి చేసుకుంది.
ఆ కుక్కట్పల్లి అదే సమాజ్లో కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అన్మ్యారీడ్ అని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు విట్నెస్లని అరేంజ్ చేసి అదే సమాజ్ వాళ్ళు కూడా క్రిస్టియన్ అని డౌట్ వస్తే ఒక 5000 ఎక్కువ ఇచ్చి మరి అప్పటికప్పుడు నైట్ 7 గంటలకి పెళ్లి నన్ను పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయ్యాక ఒక 2 నెలలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. తర్వాత ఒక్కొక్క విషయం నాకు తెలుస్తున్నాయి అమ్మాయి గురించి. అమ్మాయికి ఇంతకుముందు పెళ్ళి అయింది, 8 సంవత్సరాల పాప ఉంది అని, అలాగే ఇంతకుముందు కూడా ఒక అబ్బాయిని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెళ్లి చేసుకోమని లవ్ చేసి ఇట్లా ట్రాప్ చేసి పెళ్లి చేసుకోమని అంటే ఆ అబ్బాయి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు ఇంకా చీటింగ్ కేసు పెట్టి ఆ కేసు ఇప్పటికీ నడుస్తుంది. ఇంకా ఆ అమ్మాయికి కూడా ఇంతకుముందే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్తో లవ్ ఎఫైర్స్ ఉన్నాయని, అలాగే ఆ అమ్మాయి నన్ను జాబ్ చేయకుండా హౌస్ అరెస్ట్ చేసి డైలీ నరక యాతన పెడుతూ అప్పటి నుంచి చరణ్కు నరకం మొదలైంది. అతడిని క్రిస్టియన్ గా కన్వర్ట్ కావాలని వేధించసాగింది. బ్లాక్ మెయిల్ చేస్తూ అతడి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. తనను వదిలేయాలని అతడు ఎన్నిసార్లు వేడుకున్నా కనికరించకుండా ఓ గదిలో బంధించింది. క్రిస్టియన్లా కన్వర్ట్ కమ్మని, అలాగే నువ్వు జాబ్ చేస్తే ఒక చర్చ్, వాళ్ళ తమ్ముడు చర్చ్ లో పనిచేస్తాడు, వాళ్ళ చర్చ్ లో పనిచేయాలి, లేదు అంటే నువ్వు ఇంట్లోనే ఉండాలి, 4 గోడల మధ్యలో ఉండి నన్ను మా వాళ్ళతో మాట్లాడనియకుండా మాట్లాడితే అనుమానం, టార్చర్ అని నన్ను టార్చర్ చేస్తూ మెంటల్లీ తీసుకెళ్ళి కూడా నన్ను కొట్టేది. అలాగే నన్ను క్రిస్టియన్ అయితే కన్వర్ట్ కమ్మని బాగా ఫోర్స్ చేస్తూ టార్చర్ చేసేది. దీంతో బాధితుడు తనను రక్షించాలంటూ శంషాబాద్ డీసీపీతో స్థానిక పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా వేడుకున్నాడు. సంజయ్ రాణి తనను ఎలా మోసం చేసింది, ఎన్ని చిత్రహింసలు పెట్టింది చెప్పుకొచ్చాడు. కానిస్టేబుల్ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేస్తున్న సంజయ్ రాణి డిపార్ట్మెంట్ నుంచి తొలగించడంతో పాటు కఠినంగా శిక్షించాలని బాధితుడు వేడుకున్నాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు సంజయ్ రాణిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంజయ్ రాణి ఆగడాలపై బాధితుడి కంటే ముందు ఆమె తల్లిదండ్రులు గతంలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని చెడు తిరుగుళ్లు తిరుగుతోందని, తప్పని చెప్పినా తమను బెదిరింపుకు గురి చేస్తుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని ఆసరాగా తీసుకునే సంజయ్ రాణి హనీ ట్రాప్ చేసి యువకుల జీవితాలతో ఆడుకుంటోంది. ఇంకా మా వాళ్ళ దగ్గరికి నన్ను వెళ్ళనివ్వకుండా మా అమ్మ నాన్న కలిసి కూడా సెవెన్ మంత్స్ అవుతుంది. అలాగే మా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడనివ్వకుండా ఇంట్లో రూమ్లోనే ఉంచి నన్ను ఎటు వెళ్ళనివ్వకుండా టార్చర్ తీసేది. ఏమన్నా అంటే బ్లాక్మెయిలింగ్ చేస్తూ నన్ను కూతురు పైన కూడా మిస్బిహేవ్ చేసిన అని కూడా కేసు పెడతా, లేదు అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతా అని టార్చర్ తీసేది. అమ్మాయి గురించి వాళ్ళ అమ్మకి వాళ్ళ సంబంధి కూడా తెలిసి గతంలో ఒక పోలీస్ స్టేషన్లో అమ్మాయి మీద ఇట్లా మా అమ్మాయికి ఒక అబ్బాయిలతో తిరుగుతుంది అని కేసు పెట్టింది. అలాగే నాకు ఆమె దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం నుంచి నాకు ప్రాణహాని ఉంది, మా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.